మాన్సూన్ టూర్, మధురానుభూతులు షూర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇక హైదరాబాద్ లోని మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారుల బృందం కస్టమ్స్ డ్యూటీ ఎగవేత కేసులో పొంగులేటి ఇంట్లో దాడులు చేస్తోంది. ఏకకాలంలో 15 చోట్ల ఈడీ సోదాలు జరుపుతోంది. హైదరాబాద్లోని మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారుల బృందం కస్టమ్స్ డ్యూటీ ఎగవేత కేసులో పొంగులేటి ఇంట్లో దాడులు చేస్తోంది. ఏకకాలంలో 15 చోట్ల ఈడీ సోదాలు జరుపుతోంది. ఇది అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు చెప్పండి, ఏ అంశంలో కస్టమ్స్ డ్యూటీ ఎగవేత అని ఆరోపణ చేస్తోంది? మొత్తానికి 15 చోట్ల ఏకకాలంలో దాడులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈడీ ఏంటి, మీ దగ్గర ఇన్పుట్స్ ఏమైనా కీలక సమాచారం సేకరించారా, అప్డేట్స్ ఏంటి? అవి మంత్రి పొంగులేటి నివాసంతో పాటు అతని ఫామ్ హౌస్ లో కూడా ప్రస్తుతం ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ప్రత్యేక బృందాలు 15 బృందాలుగా ఏర్పడి మొత్తం ఆయన వ్యాపారాలకు సంబంధించి కార్యాలయాలు నివాసాలలో కూడా సోదాలు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ నివాసంలో ఎవరిని కూడా లోడి కానియకుండా సాయుధ బలగాలు బృందాలన్నీ కూడా కేంద్ర బలగాలతో కూడా పరిహారం కాస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఈ దాడులకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో పొంగులేటి ఉన్నత నిపుణులు కూడా మిషన్ భగీరథ కాళేశ్వరం పేరుతో జరిగినటువంటి వ్యవహారం కావచ్చు. ఎన్నికల నేపథ్యంలో రీసెంట్ గా ఎన్నికల నేపథ్యంలో కూడా ఖమ్మం ఇంట్లో నివాసంలో కూడా పెద్ద ఎత్తున సోదాలు జరిగిన నేపథ్యం చూశాం. కానీ ఏ సోదా ఏ రిలేటెడ్ సోదాలు ప్రస్తుతం కొనసాగుతా ఉన్నాయి. మరోపక్క అతని కుమారుడికి సంబంధించి వాచ్ ఇంపోర్టెడ్ విషయంలో కూడా కోట్ల రూపాయల వాచ్లకు సంబంధించిన వ్యవహారంలో కూడా గతంలో సిబిఐ కేసులు నమోదు చేసింది. కానీ ఒక 3 రకాల కోణాలు కనిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి పొంగులేటి వ్యవహారంలో అనేక వ్యాపారాలు నిర్వహించినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ప్రస్తుత సోదాలు మాత్రం సంచలనం కలిగిస్తా ఉన్నాయి. ఎందుకు ఒక్కసారిగా ఢిల్లీ నుంచి ఈడీ బృందాలు హైదరాబాద్ కు వచ్చాయి, తెల్లవారుజాము నుంచి సోదాలు కొనసాగిస్తున్నాయి అంటే మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే అమృత స్కీమ్ సంబంధించి ప్రస్తుతానికి ఈ మొత్తం ఈ సోదాల వ్యవహారం తీసినట్టయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి కుటుంబ సభ్యులతో పాటు అతని సోదరులతో పాటు కొన్ని గతంలో చేసినటువంటి వర్కుల విషయంలో కావచ్చు లేదా వ్యాపారాలకు సంబంధించి కావచ్చు అతని తరుపు వ్యవహారం కావచ్చు అంటే సిబిఐతో పాటు ఈడీకి ఎప్పుడు ఇప్పటికే పొంగులేటి పై ఉన్న నేపథ్యంలో కూడా తిరిగి మరొకసారి ఈ సోదాలు సాగుతున్న నేపథ్యంలో కూడా సంచలనంగా మారింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసం పైనే ప్రస్తుతం ఈ సోదాలు మనం చూస్తా ఉన్నాం. ప్రస్తుతం జూబ్లీహిల్స్ నివాసానికి సంబంధించి అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక ఏదైతే అప్ప జంక్షన్ లో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉన్నటువంటి మరొక నివాసానికి సంబంధించి కూడా ఇక్కడ కూడా సోదాలు సాగుతున్నాయి. ప్రస్తుతానికి అయితే ఖమ్మం నివాసంలో ఎలాంటి సోదాలు లేవని హైదరాబాద్ లో ఉన్నటువంటి అతని కార్యాలయాలకు సంబంధించి కూడా ప్రస్తుతం సోదాలు సాగుతాం. మొత్తం 15 బృందాలు ఎవరెవరి ఇళ్లంటే ఖచ్చితంగా కూడా శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యాపార భాగస్వామ్యంతో పాటు ఇతర కుటుంబ సభ్యుల నివాసాల పైన కూడా ఈ సోదాలు సాగుతా ఉన్నాయి. ఇది ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచి ప్రారంభమై సుదీర్ఘంగా కూడా కొనసాగే అవకాశం ఉంది. మరోపక్క వీరికి సంబంధించి ఇలాంటి వ్యాపారుల నివాసాలపై కూడా కొన్ని సందర్భాల్లో సర్వే కూడా నిర్వహిస్తుంది. పూర్తిగా కూడా ఈడీ ట్యాక్సీ ఎగవేత సంబంధించిన సోదాలు కూడా అని చెప్పడానికి అవకాశం లేదు. ప్రస్తుతం అయితే ఆ పహారా మధ్య సోదాలు తగ్గిన నేపథ్యంలో ఖచ్చితంగా ఢిల్లీ టీం అనే మాత్రం సమాచారం అందుతాం. థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్ వాసు.